అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121వ జయంతిని పురస్కరించుకొని విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలోని రైల్వే గేటు వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక సర్పంచ్ ప్రమీల కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ ప్రమీల కుమారి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్య వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి జీవీఎస్ఎస్ఎన్ గుప్తా, సహాయ సంస్థ అధ్యక్షులు వాకాడ శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు బొమ్మిడి అప్పలస్వామి, ఉప సర్పంచ్ బొమ్మిడి కార్తిక్ పాల్గొన్నారు. ఆమరణ నిరాహార చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి 121వ జయంతి రోజు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి తాలూకా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అందరూ చేసుకుంటాం. ఇక్కడ ఆర్యవైశ్య సంఘం, వర్తక సంఘం, మరి గరివిడి పుర ప్రముఖులు అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నారు. ఈయన చాలా పేద కుటుంబంలో గురవయ్య లక్ష్మమ్మ దంపతుల్లో 1901వ సంవత్సరం మార్చి 16వ తారీఖున నెల్లూరు జిల్లాలో జన్మించారు ఈయన. అందుకే మన ప్రభుత్వం వారు ఈయన సేవలకు గుర్తించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేటటువంటి పేరు కూడా సార్థకం చేశారు. అలాగే ప్రభుత్వ వారు ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ఈయన యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈయన సెలవు వల్ల భాషాప్రయుక్త రాష్ట్రాలుగా భారతదేశం వల్ల కూడా వివిధ రాష్ట్రాలుగా విభజింపబడ్డాయి. ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే తమిళ మాట్లాడే తమిళనాడు, ఇలా ప్రతి రాష్ట్రం కూడా భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఈయన వల్ల మనకి ఆవిర్భవించేవని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి మన పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా ఆర్యవైశ్య సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.